వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. రెంగు అంగన్వాడీ కేంద్రాల్లో చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి 30 ట్రేల గుడ్లు, 100 కిలోల బియ్యం, గ్యాస్ సిలిండర్, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు పెట్టే పోషకాహార తినుబండారాలు దొంగిలించారు. బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. సెంటర్ 1 సెంటర్ 2 లో ఈరోజు దొంగతనం జరగడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, చిన్న చిన్న పిల్లలకు గుడ్లు కావచ్చు, మన మురుకులు, రవ్వ, ఇలాంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఎంత దారుణమైన సంఘటన అంటే, గతంలో కూడా ఇంకా దొంగతనం జరిగిందని మాకు సమాచారం ఉంది. అప్పటితోనే ముగియక ఇప్పుడు రెండోసారి ఊళ్ళో ఒక పాఠశాల, ఒక గవర్నమెంట్ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేట్ ఉన్నాయి, అన్ని ఉండి కూడా ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం. ఈ దొంగతనం జరిగినటువంటి బాధితులను వెంటనే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరున్నా వారి పైన ఇంట్రాగేషన్ చేసి ఖచ్చితంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. రోజు సెంటర్ లో దొంగలు పడ్డారు. మా సెంటర్ నుండి 75 కిలోల బియ్యం, 20 ట్రేల గుడ్లు, ఒక కాటన్ పాలు, ఇంకా మొత్తం ఎక్కడెక్కడ చెల్లా చెదురు తీసి పడేసింది. ఒక కాటన్ లో 12 లీటర్లు ఉంటాయి. మొత్తం కాటన్స్ కూడా చింపి చింపి పడేసారు. ప్యాకెట్స్ కూడా చింపి కింద పడేసారు మొత్తం. ఇంకా లోపల కూడా స్టాక్ మొత్తం సదరి సదరి మొత్తం కింద పడేసారు. నైట్ మా దగ్గర దొంగ, మా సెంటర్ లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎక్కబోయిండ్రు. 16 కేజీల ఆయిల్, 22 కేజీల పప్పు, అలాగే మురుకులు, ఇవన్నీ దొంగతనం జరిగింది. ఇంతకు ముందు కూడా విండోల నుండి ఎగ్స్ పగలగొట్టిండ్రు. 30-30 ట్రేల ఎగ్స్ లు కట్టెతో పగలగొట్టడం జరిగింది. మేము ఆల్రెడీ సెక్రటరీ సార్ కి కూడా